గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కు స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లోవర్ లెవెల్స్ నుంచి రికవర్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 10,766 మార్నింగ్ సుమారుగా ఒక 30 పాయింట్ల వీక్ గా ప్రారంభమైన నిఫ్టీ ఇప్పుడు గ్రీన్ గా ట్రేడ్ అవుతుంది 27 పాయింట్ల లాభంతో. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా లోవర్ లెవెల్స్ నుంచి పైకి రావడం చూస్తున్నాం. సో భారతీయ ఇన్ఫ్రాటెల్, ఎంఎండ్ఎం, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ లీడ్ చేస్తున్నాయి, మార్కెట్స్ ను ఇండెక్స్ ను పైకి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మిడ్ క్యాప్స్ లో, మిడ్ క్యాప్ ఫార్మాలో అమ్మకాలు కొంత మనం గమనిస్తూ ఉన్నాం. అరబిందో లాంటి స్టాక్స్ కావచ్చు, ఇతర మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ లో. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ ఇండెక్స్ ను కిందకి తీసుకొస్తున్న ప్రధానంగా మనకు కనిపిస్తున్న స్టాక్స్ లిస్ట్ లో రిలయన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అలాగే గాడ్ఫ్రే, ఫిలిప్స్, థామస్ కుక్, ఇండియా సిమెంట్స్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా కొంత యాక్టివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మనకు మిడ్ క్యాప్స్లో కనుక ఒకసారి చూస్తే మిడ్ క్యాప్ స్టాక్స్లో సో నిఫ్టీ స్టాక్స్తో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా స్ట్రాంగ్గానే ట్రేడ్ అవుతుంది. అలాగే టాప్ గైనర్స్ అమాంగ్ ది మిడ్ క్యాప్స్ ఎంటీఎన్ఎల్, ఈ స్టాక్ ఆఫ్ కోర్స్ హ్యాస్ బికమ్ ఎ పెన్నీ స్టాక్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన్పసంద్ బెవరేజెస్ 5% పెరిగింది. అలాగే ఇండియా సిమెంట్స్ ఇందాక అనుకున్నాం, టేక్ సొల్యూషన్స్, జెట్ ఎయిర్వేస్ ఇలాంటి కౌంటర్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. రేణుకా షుగర్స్, జేబీఎఫ్ ఇండస్ట్రీస్, క్వాలిటీ ఎస్ఆర్ఎఫ్, జిందాల్ స్టెయిన్లెస్, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్లో మనం నష్టాలు గమనిస్తున్నాం. సో మోస్ట్ యాక్టివ్ షేర్స్ ఆఫ్ కోర్స్ రిలయన్స్, అండ్ దెన్ ఫాలోడ్ బై టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐటీసీ ఇలాంటి స్టాక్స్లో మనకు ఒక వాల్యూమ్స్తో కూడిన ట్రేడింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో వీకెండ్ ఫ్యాక్టర్ కారణం కావచ్చు, బహుశా కొంత సబ్డ్యూడ్గా ఉన్నాయి, వాల్యూమ్స్ తక్కువగా ఉన్నాయి. అండ్ అదే వీకెండ్ ఫ్యాక్టర్ కారణంగా టొబాకో, లీకర్ కంపెనీ షేర్లు లైక్ గాడ్ఫ్రే ఫిలిప్స్ కావచ్చు, లేదా యునైటెడ్ స్పిరిట్స్ కావచ్చు, ఇలాంటి షేర్లు అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న టైం ఇది. సో 10,750 లెవెల్ను నిలబెట్టుకునేందుకు నిఫ్టీ ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం. సో దేర్ ఆర్ స్లైట్లీ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో గమనిస్తే కొంత అడ్వాన్సెస్కి ఫేవరబుల్గా కనిపిస్తుంది, అది కొంత ఊరట కలిగించే అంశం. ఇక ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి ప్రస్తుతం? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక పాజిటివ్గానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఈ వారం మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసిన కరెక్షన్ రావటము, కానీ ఎమ్మడే ఫస్ట్ సపోర్ట్ లెవెల్, ఫస్ట్ మద్దతు లెవెల్ అయిన 10,700 స్థాయి దగ్గర బాగా మార్కెట్ రికవర్ అయ్యి ఈ 2-3 రోజుల్లో ఈ లెవెల్ నిలదొక్కొని కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి ఇవాళ పైగా డే హై దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మార్కెట్ లో కొంచెం బయింగ్ స్ట్రెంత్ వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ మనకి రావాల్సిన కన్ఫర్మేషన్ 10,800 కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్స్ ని కనుక బ్రేక్ చేస్తే కనుక ఇవాళ బహుశా బ్రేక్ చేయకపోవచ్చు, అట్లీస్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మండే ట్యూస్డే కనుక 10,800 పైన కనుక క్లోజ్ అవుతే మార్కెట్ లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయ్యే బిగిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు మార్కెట్ 11,000 ప్రీవియస్ హై లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఈ వారంలో చూస్తే కనుక కీలకమైన 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన బాగా సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ అయింది. ఇవాళ చూస్తే కనుక 20 డేస్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ పైన కొంచెం నిలబెడుతుంది కాబట్టి కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్ గా అనేది, కాకపోతే ఏదైనా కారణాల చేత మార్కెట్ 10,700 కింద కనుక క్లోజ్ అవుతాయి, అంటే ఆ లెవెల్ బ్రేక్ అయితే కనుక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు 10,700 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ వీక్ కి. సో ఇటువంటి ట్రేడింగ్ వాతావరణం ఇవాళ కనిపిస్తుంది. ట్రేడింగ్ పరంగా మనం చూస్తే ఈ రోజు ఒక డౌన్ ట్రెండ్, బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్న మార్నింగ్ టైమ్ లో ఉన్న మార్కెట్స్ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి చాలా వరకు లో నుంచి బాగా రికవరీ చూసామండి, లెడ్ బై బ్యాంక్స్ అని చెప్పొచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం పిఎస్యు బ్యాంక్స్ షార్ట్ కవరింగ్ అనేది చూసాము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రెష్ గా పొజిషన్స్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ 5 డేస్ కంతా కూడా ఎక్కువ, నెక్స్ట్ వీక్ ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా మూవ్స్ ఉంటాయి, ప్లస్ చాలా వరకు కన్సాలేషన్ లో ఉండే అవకాశాలు ఎక్కువగా మనకి కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా ఎవరైనా లాంగ్ వెళ్ళాలంటే ఫ్యూచర్స్ లో డాక్టర్ రెడ్డిస్ ని కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతం ఇది లో నుంచి కూడా బాగా ఈ రోజు మంచి రికవరీ చూసాము, ఇది 2,360 to 2,380 అనేది ఒక లెవెల్, ఫస్ట్ లెవెల్ గా అనుకోవచ్చు. తర్వాత ఈవెన్ 2,400 దాకా కూడా ఈ నెక్స్ట్ 4-5 డేస్ లో పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత సెల్లింగ్ కి వెళ్లాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎల్ఎన్టీ అండి, ఎల్ఎన్టీ ఇది మనం చూసాం, ఇది 13,80 నుంచి నాన్ స్టాప్ డౌన్ ట్రెండ్ చూసాం. అయితే ఈ రోజు దీంట్లో కొంచెం షార్ట్ కవరింగ్ వచ్చింది. అయితే ఎల్ఎన్టీ ఈ లెవెల్ షార్ట్ కాకుండా
నెక్స్ట్ ట్రేడింగ్ అంటే మండే రోజు ఓపెనింగ్ చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేసుకోమంటాను. ఓవరాల్ గా కొంచెం బ్యాంక్స్ కొంత వీక్నెస్ అనేది ఈ రోజు మార్నింగ్ ఉంది. అయితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లోకి వచ్చింది. అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే 26,600 మార్నింగ్ కూడా అనుకున్నాం, అక్కడ దాటకపోతే సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ 26,600 పైన సస్టైన్ అయితే మనకి లాస్ట్ ఎఫ్ఎండో క్లోజింగ్ హై ఏదైతే ఉందో 26,700 పైన దాకా దాని దాటి కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీతో కొంచెం జాగ్రత్తగా ఉండమంటాను. ఓవరాల్ గా షార్ట్ టర్మ్ కు మాత్రం సెల్లింగ్ విషయానికి వస్తే పిఎస్యు బ్యాంక్స్ సెల్, ప్రైవేట్ బ్యాంక్స్ చాలా వాటికి బయింగ్ అని చెప్తానండి. సో కొంత హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కోలేకపోతూ బట్ స్టిల్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ లో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇందాక మనం అనుకున్నాం 3.5% పెరిగింది. అలాగే డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ ఈ స్టాక్ ఇవాళ 3.5% పెరగడం చూస్తున్నాం. తర్వాత టెక్నో ఎలక్ట్రిక్ ఈ స్టాక్ కూడా స్ట్రాంగ్ గా ఉంది 281 రూపీస్ దగ్గర. అండ్ కార్బ్రాండమ్ యూనివర్సల్, ఆర్తి ఇండస్ట్రీస్, బజాజ్ హిందుస్థాన్ ఇలాంటి స్టాక్స్ లో అండ్ జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ ఇలాంటి స్టాక్స్ లో కొంత యాక్టివిటీ మనకు ఎక్కువగా కనిపిస్తుంది. విజయనగరం నుంచి కాలర్ లైన్ ఉన్నారు సురేష్ బాబు. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. సన్ ఫార్మా 512 తీసుకున్నాను సార్, ఏదైనా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అలా ఉంచేయాలా? సన్ఫార్మా ఈ మధ్య చూస్తే కనుక 450 రూపాయలు సపోర్ట్ లెవెల్ నుంచి 570 రూపాయలు వరకు పెరగటం అనుకున్నాం. షార్ట్ టర్మ్ అయితే కనుక సన్ఫార్మా ఇంచుమించు 770-780 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మొన్న జనవరి ఫిబ్రవరి మార్చ్ లో చూస్తే కనుక 3 నెలల పాటు ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఈ లెవెల్లో అవుట్ స్టాండింగ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కి హై లెవెల్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మటుకు సన్ఫార్మా కొంచెం హై లెవెల్లో 580 ఆ లెవెల్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత రీఎంటర్ అవ్వచ్చు. కొంచెం మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ అయితే సన్ఫార్మాని కంటిన్యూ చేయండి. ఇప్పుడే కొంచెం ఫార్మా గురించి పాజిటివ్ వార్తలు వింటున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. కర్నూలు నుంచి సత్య లైన్ ఉన్నారు. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. కేసర్ పెట్రో తీసుకోవచ్చండి? కేసర్ పెట్రో ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? తక్కువ రేట్ ఉంది కదా అని. చాలా షేర్లు ఉన్నాయి కదా ఈ రేట్ దగ్గర 20-30 రూపీస్ దగ్గర. కేఎస్ఆర్ పెట్రోనే ఎందుకు సెలెక్ట్ చేశారని ఏమైనా రీసెర్చ్ చేశారా? ఎవరన్నా రికమెండ్ చేశారా? మీరే చూశారు కానీ మీరు పెద్దగా కసరత్తు చేయలేదనిపిస్తోంది. ఈ స్టాక్ బాగా తగ్గింది, 75 రూపాయల నుంచి ఇక్కడ 22 రూపాయలకి వచ్చింది కాబట్టి తీసుకుందాం అనుకుంటున్నారు అంతే. సో రిస్కీ బెట్ అవుతుందండి ఈ రేట్ దగ్గర తీసుకున్నాం, బాగా తగ్గిందని చెప్పి మీరు తీసుకున్నా కూడా పెర్ఫామ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడితే మీరు తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ దిస్. ఎందుకంటే మార్చ్ క్వార్టర్ రిజల్ట్ కూడా అనుకున్నంత బాగా రాలేదు. సో రిజల్ట్ వాజ్ వీక్ అండ్ ప్రైస్ బాగా తగ్గింది. ఓన్లీ ప్రైస్ ఒకటి చూసి మాత్రం తీసుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా చూడండి, ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ లో ఏదైనా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే అప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి, అదర్వైజ్ అవాయిడ్ కేసర్ పెట్రో. తర్వాత కాకినాడ నుంచి గోపికృష్ణ. సార్ నమస్తే అండి. నమస్తే అండి, అడగండి సార్. రెయిన్ ఇండస్ట్రీ మూమెంట్ అండి ఉన్నాయి మా దగ్గర. ఏ రేట్లో కొన్నారు? 360 రూపాయలు కొన్నాం సార్. రెయిన్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చా? రెయిన్ ఇండస్ట్రీస్ పరంగా చూస్తే ట్రెండ్ ఇది, మనం వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ చూస్తున్నాం అండి. ఇది ఎక్కడ కూడా ఆగటం లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే క్లోజర్ గా 180 ఆ లెవెల్ అనేది కొంచెం సపోర్టివ్ జోన్ గా అనుకోవచ్చు అండి. ఇప్పుడు 52 వీక్ లోన్ చూసుకుంటే 193 ఉంది, అది కానీ బ్రేక్ అయితే 182-174 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. అక్కడ కొంచెం బాటం ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మళ్ళీ మీ రేటు 360-380 అని ఇప్పట్లో రాకపోవచ్చు. మనం చూస్తున్నాం మిడ్ క్యాప్ కి అంత సెంటిమెంట్ బాగాలేదండి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. వన్స్ ఈ స్టాక్ కొంచెం పడ్డం ఆగితే అప్పుడు మీరు ఫర్దర్ గా కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇప్పుడే వద్దండి, అవరేజ్ చేయడం ఇప్పుడే వద్దు, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. ఓకే, తర్వాత మెయిల్స్ వచ్చాయి. సురేష్ రెడ్డి మెయిల్ పంపించారు, పిఎన్సి ఇన్ఫ్రా, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ రెండు హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా మీడియం టర్మ్ కోసం? పిఎన్సీ ఇన్ఫ్రామ్ చూస్తే కనుక అంత క్రితం బుల్లిష్ మార్కెట్ లో 2016-17 లో బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక 220 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి ఈ లెవెల్లో చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్ 150-160 రూపాయల దగ్గర నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ప్రస్తుతానికి పిఎన్సీ ఇన్ఫ్రాని మీరు హోల్డ్ చేయొచ్చు.
తర్వాత భూపాల్ హైదరాబాద్ నుంచి. హలో, నేను క్వాలిటీ షేర్స్ హోల్డ్ చేస్తున్నాను, అది 70% లాస్ లో ఉన్నాను. ఇప్పుడు 70% రేట్ ఆఫ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇట్లాంటి వాటిలో ఇక లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉంటే ఉండవండి. సరే, ఇంత వీక్ అయిన తర్వాత ఇక కంపెనీ తేరుకోవడానికి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ విత్ దిస్ కంపెనీ. కాబట్టి మీరు లాస్ట్ బుక్ చేసుకుంటారంటే చేసుకోండి, అదర్వైజ్ రిస్క్ తీసుకుందాం. ఇంకేముందిలే ఈ 30% కోసం మనం వరీ అయ్యేది ఏముంది అని అనుకుంటే వెయిట్ చేయండి. ఎక్కడన్నా కొంచెం తక్కువ లాస్తో బయటపడే ప్రయత్నం కోసం మీరు వెయిట్ చేయండి. అంతేగాని డోంట్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ 100 రూపీస్. తర్వాత పాండురంగారావు మెయిల్ పంపించారు, ఎస్ఆర్ఎఫ్ యూపీఎల్ మదర్సన్ సుమి ఇవన్నీ ప్రజెంట్ రేట్లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? మూడు స్టాక్స్ కూడా మంచి పెర్ఫార్మింగ్ స్టాక్ లాంగ్ టర్మ్ లో చూస్తే కనుక మంచి ఒక స్టాండర్డ్ కంపెనీస్ అనుకోవచ్చు. ఎస్ఆర్ఎఫ్ గానీ, యూపీఎల్ గానీ, మదర్సన్ సుమి రెండు చూస్తే కనుక బాగా మొమెంటం ఉన్న కౌంటర్స్ కూడా, ఫండమెంటల్ గానీ స్ట్రాంగ్ కౌంటర్స్. సో కాబట్టి నా ఉద్దేశం ఈ కరెక్షన్ లో ఈ మూడు కౌంటర్స్ ని మీరు బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుని కాసేపు ప్రకటన. టీవీ 5 సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొద్దిగా నిఫ్టీ బ్యాంక్ లో మనకు రికవరీ కనిపిస్తుంది, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంత బయింగ్ కూడా కనిపిస్తుంది. ఈ లెవెల్లో యాక్సిస్ బ్యాంక్ లాంటివి, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి లోవర్ లెవెల్స్ నుంచి తేరుకొని ఇన్ఫాక్ట్ లాభాల్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. తర్వాత కలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి హేమంత్. ఏ స్టాక్ అండి? ఒకసారి దాని పేరు కరెక్ట్ గా చెప్పండి, స్పెల్ చేయండి. స్టీల్ ఎక్స్చేంజ్. ఓకే, ఇండియా లిమిటెడ్. ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? 33 లో తీసుకున్నాం. బాగా చదివి స్టడీ చేసి తీసుకున్నారా? అది అప్పుడు పెరుగుతున్నారని చెప్పి తీసుకున్నామండి. ఎక్కడ, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? వైజాగ్ గా? హైదరాబాద్. హైదరాబాద్ ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. సో స్టీల్ ఎక్స్చేంజ్ అనేది బాగా డూప్ చేసిన కంపెనీ. ఓకే, అందుకని ఇందులో మీకు పెరిగే ఛాన్సెస్ దాదాపుగా జీరో అని చెప్పాలి. సో ఎప్పుడైనా కొద్దిగా ర్యాలీస్ వచ్చినప్పుడు బయటపడండి. అంతకుమించి ఈ కంపెనీ ఎస్ఎంఎస్ లో వచ్చినప్పుడు కొనుంటారు మీరు, పెరుగుతుందని చెప్పి అందరికి ఎస్ఎంఎస్ వచ్చాయి, కొనండి 100 అవుతుంది 50 అవుతుందని. అప్పట్లో ఎస్ఎంఎస్ ద్వారా దీనికి ప్రచారం కల్పించారు కొంతమంది. ఎవరు కల్పించారు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ దాని ఆ సమయంలోనే ఎక్కువ మంది ఇందులో ఎంటర్ అయ్యారండి. సో మీరు 33 కొన్నారు, సగానికి సగం అయిపోయింది. ఎప్పుడన్నా 24-25 అటువంటి రేట్స్ వస్తే అదృష్టవశాత్తు బయటపడిపోండి, తక్కువ మొత్తం రికవర్ కావాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. తర్వాత హైదరాబాద్ నుంచి వాసు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. మీ యాంటరింగ్ బాగుంది సార్, మీ ఎల్ఐ ఇండియా చాలా హైలీ వాచ్ చేస్తా ఉంటాం సార్. చాలా డౌట్ మా డౌట్ ఏంటంటే జైన్ ఇరిగేషన్ సార్, వరం ఫోన్ లో జైన్ ఇరిగేషన్. జైన్ ఇరిగేషన్ మాట్లాడతాం సార్, ఎట్లా ఉంటుంది? ఇంకోటి ఇది భారత్ 22 ETF ఉంది కదా సార్, అది అప్లై చేసుకోవచ్చు సార్? భారత్ 22 ETF. అవును సార్, భారత్ 22 అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది పెర్ఫార్మెన్స్ ఫస్ట్ స్కీమ్ ఏదైతే ఆఫర్ చేస్తారో దానికి ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లాగా వస్తున్నారు. ఇది 2.5% డిస్కౌంట్ అనేది ఒకటి కొద్దిగా అట్రాక్టివ్ అనిపిస్తుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది నిఫ్టీని కానీ ఇతర బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేస్తే. 22 స్టాక్స్ ఉంటాయి ఇందులో. సో పేర్లోనే ఉంది కదా భారత్ 22 అని. 22 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లైక్ ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ అన్నీ ఇందులో లిస్ట్ అయి ఉన్నాయి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇలాంటివి. సో అన్నీ కూడా లగాడ్సే కొంతవరకు, అండ్ అదే కారణం కావచ్చు బహుశా నిఫ్టీతో ఇతర ఏ బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేసినా కూడా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి అవాయిడ్ భారత్ 22 ETF ఆఫర్ అండ్ జైన్ ఇరిగేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ
జైన్ ఇరిగేషన్ చూస్తే కనుక 150 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఈ మధ్య షార్ట్ టర్మ్ లో తగ్గటం అని చూసాము. ఓవరాల్ గా చూస్తే కనుక గ్రోత్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఈ స్టాక్ లో కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. అలాగే మొన్న రిజల్ట్ చూస్తే కనుక బాగానే వచ్చింది, కాకపోతే డెట్ కూడా హెవీగా కనిపిస్తుంది. ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం 90 రూపీస్ లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక ఇక్కడ మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ కొంచెం నిలబడి ఏమైనా కొంచెం మార్కెట్ లో గానీ స్టాక్ లో గానీ పాజిటివ్ సంకేతాలు కనిపిస్తే అప్పుడు కన్సిడర్ చేయొచ్చు జైన్ ఇరిగేషన్. తర్వాత కలర్ అనంతపురం నుంచి కుమార్. హలో నమస్కారం. నమస్తే అండి, అడగండి. సార్, ఫోర్టీస్ హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 10% లాస్ లో ఉన్నాం సార్. అది ఇది కేఆర్బిఎల్ లో 5% ప్రాఫిట్ ఉన్నాం సార్. ఇది షార్ట్ టర్మ్ వ్యూ ఉంచమంటారా తీసేయమంటారా సార్? కేఆర్బిఎల్ అండ్ ఫోర్టీస్ హెల్త్ కేర్. అవును సార్, అవును సార్. రైట్, కేఆర్బిఎల్ మీరు ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి అండి. అయితే చిన్న చిన్న మన మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఒక డౌన్ ట్రెండ్ ఉంటే కేఆర్బిఎల్ మాత్రం అందుకు భిన్నంగా మనకి కొంచెం పర్లేదు అనిపిస్తుందండి. అయితే ఇది కూడా ఒక డౌన్ ట్రెండ్ నుండి ఇప్పుడు చిన్న అప్ ట్రెండ్ లోకి వచ్చింది. మీరు షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మీరు ఆల్రెడీ 5% ప్రాఫిట్ లో ఉన్నారంటున్నారు. ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ కావడం కేఆర్బిఎల్ బెటర్ అండి. బట్ ఫండమెంటల్ పరంగా బాగానే ఉంది, లాంగ్ టర్మ్ బాగానే ఉండొచ్చు. బట్ షార్ట్ టర్మ్ వ్యూ అయితే మాత్రం ఒకసారి ఎగ్జిట్ కాండి. తర్వాత ఫోర్టీస్ గురించి అడిగారు. ఫోర్టీస్ హెల్త్ కేర్ కన్నా మీరు ఫార్మా స్టాక్స్ ఇప్పుడు ఇప్పుడే మనకి చూసాము, లాస్ట్ ఒక 1 మంత్ గా బాగా పెరగడం చూసాము. ప్లస్ నెక్స్ట్ 1 ఇయర్ లో ఫార్మా స్టాక్స్ బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇది కూడా హెల్త్ కేర్ లో ఉన్నా కూడా బట్ హాస్పిటల్ రంగంలో ఉన్న స్టాక్స్ పెద్దగా మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పెద్దగా ఇవ్వట్లేదు. కాబట్టి మీరు దీంట్లో నుంచి ఫార్మా స్టాక్స్ ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ వైపు వెళ్ళమంటాను. ప్రస్తుతానికి ఫోర్టీస్ హోల్డ్ చేసి ర్యాలీస్ లో మీరు ఎటు వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రమేష్. హలో. హలో అనండి రమేష్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, దీపక్ ఫర్టిలైజర్స్ 600 షేర్స్ తీసుకున్నానండి. 86 లో తీసుకున్నానండి. అది డైలీ చూపించి షార్ట్ ఫాల్ లో ఉంది, పెరిగే అవకాశాలు ఉన్నాయండి. దీపక్ ఫర్టిలైజర్స్ తీసుకున్నారు 86 లో. దీపక్ ఫెర్టిలైజర్స్ ఓవరాల్ గా చూస్తే కనుక అది స్ట్రాంగ్ స్టాక్ ఏనండి. ఆ మధ్య ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగినప్పుడు దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా బాగా పెరిగిన స్టాక్. కాకపోతే ఈ మధ్య ఒక లాస్ట్ 2-3 మంత్స్ గా మనం చూస్తే కనుక ముఖ్యంగా మనకి బడ్జెట్ వచ్చిన తర్వాత నుంచి ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా బాగా తగ్గింది. ఇన్ఫాక్ట్ దాంతో మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా బాగా తగ్గడంతో ఈ మంచి కంపెనీ స్టాక్ కూడా కొంచెం తగ్గడం చూస్తున్నాం. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మిడ్ క్యాప్స్ అన్ని కూడా ఒక మేజర్ సపోర్ట్ లెవెల్స్ వచ్చింది కాబట్టి మార్కెట్ ఏమైనా కొంచెం రివైవ్ అవుతాయి, దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది, హోల్డ్ చేయొచ్చు. ఐ థింక్ 286 లో అనుకుంటాను మీరు తీసుకుంది. సో ప్రస్తుతం 268 ఉంది దీపక్ ఫెర్టిలైజర్స్ సార్. తర్వాత మెయిల్ విజయవాడ నుంచి ధార్మిక్ అడుగుతున్నారు. సిఎట్ లిమిటెడ్ కొనుక్కోవచ్చా ఇక్కడ ఇప్పుడున్న ప్రైస్ లో? సిఎట్ ఎటువంటి లెవెల్స్ చెప్తారు? సిఎట్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఒక ఏడాది బట్టి అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, 2000 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు పడిన స్టాక్. ఓవరాల్ గా టైర్స్ లో చూస్తాము బాగా టాప్ కంపెనీ సిఎట్ చూస్తే కనుక ఈ మధ్య కొంచెం గ్రోత్ తగ్గడంతో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక కొంచెం ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 క్వార్టర్లు ఫ్లాట్ గా ఉండడంతో ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురైంది. సో ప్రస్తుతానికి అయితే నా ఉద్దేశం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, కొంచెం ఒక నిలబడిన తర్వాత బై చేయొచ్చు సిఎట్. తర్వాత నాగలక్ష్మణ్ మూర్తి అడుగుతున్నారు, ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఈ స్పేస్ లో 2 స్టాక్స్ ని రికమెండ్ చేయమంటున్నారు. మేబీ యూ కెన్ గో విత్ జిఎన్ఎఫ్సి అండి. దట్స్ వన్ స్ట్రాంగ్ స్టాక్ ఫ్రమ్ ది బోత్ ఇట్ హాస్ గాట్ ప్రెజెన్స్ ఇన్ బోత్ ది సెగ్మెంట్స్ మీరు అన్నట్లుగా ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. సో జిఎన్ఎఫ్సి ఈజ్ ఎ స్ట్రాంగ్ బై. మేబీ యూ కెన్ ఆల్సో గో విత్ సమ్ మిడ్ క్యాప్ కంపెనీస్ లైక్ చంబల్ ఫెర్టిలైజర్స్. ఇటువంటి ఈ స్టాక్స్ లో మీరు పొజిషన్ తీసుకోవచ్చు. తర్వాత సతీష్ తిరుమామిడి అన్న పేరుతో వచ్చింది, టాటా మోటార్స్, సారీ శశికాంత్ అడుగుతున్నారు. టాటా మోటార్స్ 420 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు, ఇంకా అక్యుమిలేట్ చేసుకోవచ్చు 2-3 ఇయర్స్ కోసం? ఉన్న పొజిషన్స్ అయితే మీరు హోల్డ్ చేసుకోండి అండి. మరి 2-3 ఇయర్స్ కోసం మీరు అక్యుమిలేషన్ దీంట్లో, ఎందుకంటే దీంట్లో ఈ మధ్య కొన్ని ఇష్యూస్ కారణంగా అంటే జాగ్వార్ సేల్స్ డౌన్ కావడం ఇటువంటి ఇష్యూస్ కారణంగా ఈ స్టాక్ పెద్దగా మనకి పర్ఫామ్ అనేది లేదండి. కాబట్టి మీరు దీనికన్నా మీరు ఇదే సెక్టర్ లో వేరే స్టాక్స్ మనకి ఆటోమొబైల్లో మనం చాలా గతంలో చాలా స్టాక్స్ రికమెండ్ చేసాం, అటువంటి స్టాక్స్ లో మీరు ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోండి, దీంట్లో మళ్ళీ అక్యుములేషన్ అయితే వద్దండి. ఇవాళ జేఎల్ఆర్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్వెస్టర్ మీట్ కండక్ట్ చేస్తుంది యూకేలో. సో మేనేజ్మెంట్ కామెంటరీ ఒకసారి చూడండి, హోప్ఫుల్ గా ఉంటే యూ కెన్ హోల్డ్ ఆర్ ఈవెన్ బై మోర్ లోవర్ లెవెల్స్ లోకి వచ్చినప్పుడు. దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఎ లోవర్ లెవెల్. సో ఇక్కడ నుంచి
మోస్ట్ అయిపోయింది కంపెనీకి అన్న ఫీలింగ్ లో మార్కెట్ ఉంది. కాబట్టి మేబీ 420లో మీరు కొన్నారు, ఇప్పుడు 300 రూపీస్ ఉంది. చాలా సిగ్నిఫికెంట్ 35% మీకు డిక్లైన్ ఉంది. కాబట్టి మేబీ యూ కెన్ ఆల్సో కన్సిడర్ బయింగ్ సమ్ మోర్ షేర్స్ ఎట్ దిస్ ప్రైస్. కోల్టే పాటిల్, శోభ డెవలపర్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఒబ్రాయ్ రియల్టీ, ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు. మౌనిక అని పేరుతో వచ్చింది ఇది. సో కొనుక్కోవచ్చు ఇవి. కోల్టే పాటిల్ కూడా చూస్తే కనుక మధ్య రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రా స్టాక్ భూమిలో బాగా పెరిగిన స్టాక్ 100 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పెరిగి ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురవుతున్న స్టాక్, ఒక చిన్న డిప్లో మీరు బై చేయొచ్చు. అలాగే శోభ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్ గా కూడా చూస్తే కనుక మంచి రిటర్న్స్ ఇచ్చి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం నిలబడుతుంది. ఈ స్టాక్ కూడా ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. అలాగే ప్రెస్టీజ్ కూడా చూస్తే కనుక కొంచెం బాగా పెరిగి ఈ మధ్యకాలంలో ప్రస్తుతానికి 240-250 దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది. అన్ని ఒకే సెక్టర్ కాకుండా ఒక స్టాక్ ని పిక్ చేసి మీ ఫండ్ వేరే సెక్టర్ లో కూడా కన్సిడర్ చేస్తే బెటర్ ఆప్షన్ అవుతుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, రంగనాథ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి సార్. గ్లెన్మార్క్ నాక్అవుట్ ఫార్మా, గ్లెన్మార్క్ వచ్చేసి 10% ప్రాఫిట్ ఉన్నాము, ఇంకా ఈ రోజు అన్న యాడ్ చేసుకోవచ్చు, క్వాంటిటీ తక్కువగానే తీసుకున్నాము. నాక్అవుట్ ఫార్మా మన బయింగ్ రేట్ లోనే ఉన్నాయి, మీరే చెప్తారు. రెండు కూడా ఓకే కమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ అండ్ నాట్కో ఎస్పెషల్లీ ఈస్ డూయింగ్ వెల్. వాళ్ళ లాస్ట్ టైం వాళ్ళు లాంచ్ చేసిన మాలిక్యూల్ కూడా ఇప్పుడు కొద్దిగా స్టెబిలైజ్ అయింది, రెవెన్యూస్ కి కంట్రిబ్యూట్ చేస్తుంది. మేబీ మార్కెట్ మరొక డ్రగ్ని వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలీదు. సో ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్, అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 quarters. కొద్దిగా పేషెన్స్ ఉంటే హోల్డ్ చేయండి నాట్కో ఫార్మాని. ఈవెన్ గ్లెన్మార్క్ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫార్మాలో ఇప్పుడే కదా మనం చూస్తున్నాం రివైవల్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ వస్తుంది. కాబట్టి హోల్డ్ చేస్తే మేబీ యూ విల్ గెట్ సమ్ మోర్ రిటర్న్, డీసెంట్ రిటర్న్స్ ఫ్రమ్ దిస్ కౌంటర్. తర్వాత ఎన్బిసిసి గురించి అడుగుతున్నారు ప్రభాకర్. 105 రూపాయలు కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్బిసిసి కూడా చూస్తే కనుక ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 140 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పడింది. ఈ ప్రస్తుతానికి ఈ లెవెల్లో 80 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, తీసుకోవచ్చు. యావరేజింగ్ అంటే బహుశా 70-75 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్లో తీసుకుంటే మీ కాస్ట్ ప్రైస్ కూడా తగ్గుతుంది కొంచెం. ఓకే, చిత్ర వారధి మెయిల్ పంపించారు. ట్యాక్స్ సేవింగ్ కోసం రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్, ట్యాక్స్ సేవర్ ఈక్విటీ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ సెలెక్ట్ చేస్తున్నారు. అండ్ మీరు మిగతా కూడా ఎస్బీఐ బ్లూ చిప్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్, ఇవి కోటక్, స్టాండర్డ్ మల్టీ క్యాప్, వీటిలో మీకు ట్యాక్స్ సేవింగ్ రాదు, ట్యాక్స్ సేవింగ్ పర్పస్ నెరవేరదు. కాబట్టి మంచివే సెలెక్ట్ చేశారు మీరు. కాకపోతే ట్యాక్స్ సేవింగ్ కోసం మీరు మొదట అనుకున్న 3 స్కీమ్స్ కూడా ఓకే, తర్వాత అన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయదగిన మల్టీ క్యాప్ స్కీమ్స్, ఎస్బీఐ బ్లూ చిప్ కావచ్చు, కోటక్ స్టాండర్డ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, దాన్ని అవాయిడ్ చేసి మిగతా వాటిలో మీరు అనుకున్నట్లుగా ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా. తర్వాత బసవ ప్రసాద్ అడుగుతున్నారు, యాక్షన్ కన్స్ట్రక్షన్ కొనుక్కోవచ్చు ఇక్కడ. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఇది బాగా పెరిగి మనకి ఇప్పుడు కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. కాబట్టి కొంచెం మధ్య మధ్యలో టెక్నికల్ పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి తప్ప పెద్దగా ఈ అప్ ట్రెండ్ అయితే కొనసాగకపోవచ్చు. కాబట్టి బెట్ కొనుక్కోవచ్చు అండి, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కొనుక్కోవచ్చు. అయితే కరెక్షన్స్ లో కొనుక్కోండి, ఇప్పుడు ఆల్రెడీ కరెక్ట్ అయింది, ఇంకో కొంచెం కరెక్షన్ రావచ్చు. క్లోజర్ గా 132 బ్రేక్ అయిందంటే 126 అట్లా రావచ్చు, అదొక బయింగ్ పాయింట్ పెట్టుకొనుకోండి. అయినా కూడా మీరు లాంగ్ టర్మ్ ఒక అట్లీస్ట్ 1.5-2 ఇయర్స్ ఉద్దేశం ఉంటేనే మీరు ఇటువంటి స్టాక్స్ లో ఎంటర్ కమని చెప్తాను. సాధ్వి అడుగుతున్నారు, 4 ఫ్యూచర్స్ లో సెల్ చేశారు, 149లో హోల్డ్ చేయొచ్చు పొజిషన్. నేషనల్ అల్యూమినియం కంపెనీ ఫ్యూచర్స్ లో సెల్ చేశారు. నాల్కో చూస్తే కనుక ఈ మధ్య కొంచెం మెటల్ స్టాక్స్ తో పాటు ఈ స్టాక్ కూడా కొంచెం కరెక్షన్ ట్రెండ్ కి గురైన స్టాక్. కాకపోతే ఈ మధ్య కాలంలో 80 రూపాయల నుంచి 65 రూపాయల వరకు బాగా పడిన స్టాక్, ప్రస్తుతానికి 65-63 రూపాయల దగ్గర షార్ట్ టర్మే కాదు లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. పోయిన ఏడాది 2018లో కూడా చాలా స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది, కాబట్టి ఇక్కడ కొంచెం బయింగ్ సపోర్ట్ తోటి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి పెద్ద టార్గెట్ పెట్టుకోకుండా ఒక జస్ట్ ఒక 1-3% లో మీరు క్లోజ్ చేసేది ప్రాఫిట్స్ తోటి. ఓకే, సో మార్కెట్స్లో సేమ్ ట్రెండ్ మనం ఓపెనింగ్ టైంలో ప్రోగ్రామ్ కార్యక్రమం ప్రారంభంలో ఏ లెవెల్స్ దగ్గర ఉన్నాయో అదే లెవెల్ దగ్గర బోత్ సెన్సెక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది ఇవాటి
స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.